Ready to move in premium triplets villas at Kollur APR Projects. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించింది. గతం కంటే ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా పెంచారు. అదేవిధంగా 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని వీలైనంత త్వరగా అందించాలని కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయనున్నట్లుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో మంతని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన డిజిటల్ హెల్త్ కార్డు పంపిణీపై ప్రకటన చేశారు. ఆధార్ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డ్ వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు మార్గదర్శకాలను ప్రస్తుతం ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డు ద్వారా మెరుగైన అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వీలవుతుందని సర్కార్ భావిస్తోంది. ఏ వైద్యుణ్ణి సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీని ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలు, అందించాల్సిన వైద్యం, మెరుగుపరచాల్సిన వైద్య వసతులు, తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలు, నిధుల కేటాయింపు, వైద్య ఆరోగ్య శాఖకు ప్రాధాన్యం తదితర అంశాలపై పూర్తి స్పష్టత రానుంది. ఆరోగ్యశ్రీ కార్డుతో హెల్త్ ప్రొఫైల్ కార్డు కూడా లింక్ చేయనున్నారు. డిజిటల్ రికార్డుల తయారీ కార్యాచరణలో భాగంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. తాజాగా జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేస్తామని మంత్రి ప్రకటన నేపథ్యంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.